శ్మశాన యొక్క ముఖద్వారంలో శివుడి యొక్క విగ్రహం ఎందుకు పెడతారు? శివుడు అనేకమైన నామస్వరూపాలు కలిగి ఉండేటువంటి వాడు. కైలాసంలో శివుడు అనేటువంటి వాడు శంకరుడు. శంకరుడు అంటే పార్వతి, మళ్ళీ తన సంతానము, ఇతర ప్రమదగణాలు వీటన్నింటినీ కూడా కలిగి ఉండేటువంటి వాడు, కలిసి జీవించేటువంటి వాడు, ఆయనే శంకరుడు. అదే శంకరుడు శ్మశాన స్థలిలో రుద్రుడై జీవిస్తాడు. రుద్రుడు అనంటే మనకు వ్యావహారిక భాషలో చెప్పాలంటే కాటికాపరికి ఆయనకి తక్కువేమి ఉండదు. అంటే శ్మశాన భూమికి ఆయన అధిపతి అయి జీవిస్తాడు. కనుక ఆ యొక్క శ్మశాన వాకిలి ముంగట ఆయన తలకు విగ్రహం, అంటే స్వరూప స్థితిలో ఉన్నటువంటి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారు. అందుకే ఆయన రుద్రుడు అనేటువంటి పేరుతోటి ప్రభావిస్తుంటాడు.